మీనరాశి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మీనరాశి మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి పనులు సజావుగా పూర్తి చేస్తారు ఆప్తులు మీకు సహాయకులుగా నిలుస్తారు నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి వాహన యోగం ప్రముఖులతో పరిచయాలు మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు ఉద్యోగాలలో ఒడదుడుకులు తొలుగుతాయి వృద్ధి వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది ముఖ్యంగా మొండి బాకీలు వసూలవుతాయి ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు నిరుద్యోగులు అవివాహితుల ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అవసరాలకు డబ్బు అందుకుంటారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులు బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది వాహన గృహయోగాలు కలుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు మొదటి వారంలో ప్రధానమైన వృత్తుల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఖర్చుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబంలో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి అమితోత్సాహంతో పురోగమిస్తారు ఆలోచనలు అమలు చేస్తారు నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది దీర్ఘకాలిక సమస్యలు వివాదాలు పరిష్కారం అవుతాయి బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆలయాలను సందర్శిస్తారు పనులు చకచకా పూర్తవుతాయి ఆరోగ్యం కుదుట వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు కళారంగం వారికి సేవలు గుర్తింపు పొందుతాయి కెరియర్ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది మీ సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది మీరు విదేశాలకు లేదా మరేదైనా ఇతర ప్రదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు ఇది మీకు మెరుగైన స్థానాలు ఆదాయాలను కలిగి ఉండడానికి సహాయపడుతుంది మీకు అనేక ప్రయాణాలు కూడా ఉండవచ్చు మిమ్మల్ని అపార్థం చేసుకునే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉంటుంది కానీ మీకు కళ్ళు చర్మానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కుటుంబ పరంగా బాగుంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు రెండవ వారంలో ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగంలో అధికారుల నుంచి సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి వృత్తి రంగాల వారికి డిమాండ్ పెరుగుతుంది వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది శుభకార్యాలకు హాజరవుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు స్థిరాస్తి విషయంలో చికాకులు తొలుగుతాయి గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు విస్తరిస్తారు ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి రాజకీయ వర్గాలకు సత్కారాలు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది ముఖ్యంగా మీకు మంచి ఆదాయం ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా దానిని విస్తరించాలనుకునే దాని కోసం పనిచేయడం ప్రారంభించవచ్చు మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు మీరు దీనిపై దృష్టి పెట్టాలి సరైన పరిశోధన లేకుండా ఏ రకమైన పెట్టుబడి పెట్టకండి విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి కొంత మద్దతు లభిస్తుంది వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితం పొందడానికి ఎక్కువగా కృషి చేయాలి మూడవ వారంలో వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలలో సంపాదన నిలకడగా కొనసాగుతుంది ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు సమయం అనుకూలంగా మారుతుంది కోరుకున్న సంస్థ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ఆదాయంలో ఆశించిన మార్పు ఉంటుంది ముఖ్యమైన పనులు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి రుణదాతల ఒత్తిడి తొలగుతాయి తీర్థయాత్రలను సాగిస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉంటాయి క్రీడా రంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి ఆర్థిక పరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు కుటుంబ సంతోషాలు ఉంటాయి ఆశించిన విధంగా స్థాన పొందుతారు అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగుతుంది చివరి వారంలో నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు ఆత్మీయులు బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి పనులు విజయవంతంగా సాగుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి రాజకీయ వర్గాలకు పదవీ యోగం కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది అయితే ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది ఆరోగ్యం పర్వాలేదు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడుతుంది ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతితో బాధపడతారు కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏర్పడి అపకీర్తి పొందుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరుతాయి ముఖ్యమైన పనులు నిదానించిన ఎట్టకేలకు పూర్తవుతాయి మిత్రులు ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది గత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం మొత్తంగా ఈ నెల ఈ రాశి వారికి కొత్త పనులు చేపడతారు ఆలోచనల అమలుకు చర్యలు చేపడతారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఆలయాలను సందర్శిస్తారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి ఇంట బయట ఒత్తిడి ఉంటుంది కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనవసరపు వాగ్దానాలు చేయకపోవడం మంచిది తల్లిదండ్రుల ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబ సమస్యలు క్రమేపీ తీరుతాయి ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు సోదరులతో సఖ్యత నెలకొంటుంది వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది రాజకీయ వర్గాలకు ఒత్తిడి తొలగుతాయి తలపెట్టిన పెట్టిన ప్రతి కార్యం ఆలోచన లాభిస్తుంది గతకాలపు సమస్యలు తొలగిపోతాయి కార్యసిద్ధి ఆర్థిక అభివృద్ధి ఏర్పడతాయి వృధా ధన వ్యయం తగ్గుతుంది చేతిపై ధనం నిలుస్తుంది శారీరక స్వస్థత ఏర్పడుతుంది గృహ సంబంధ లేదా భూ సంబంధ స్థిరాస్తి లాభం ఏర్పడుతుంది వివాదాలు తొలగిపోతాయి శుభవార్తలు వింటారు పాటించవలసిన పరిహారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి పైన తెలుపబడిన రోజుల్లో కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు ధాన్యం శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి ఎర్రని కందులు చక్కెరతో చేసిన పూర్ణం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి